తీవ్రత ఎక్కువగా ఉండే వేసవి కాలం మామూలుగానే కష్టకాలం అలాంటిది గుండె జబ్బులతో బాధపడే పిల్లలకు మరింత కష్టంగా ఉంటుంది తరచూ డిహైడ్రేషన్ వడదెబ్బ తగలడంతో పాటు ఒంట్లో రక్తం కూడా చిక్కబడుతూ ఉంటుంది ఈ పరిస్థితులు గుండె జబ్బు పిల్లలకు ఏమాత్రం శ్రేయస్కరం కాదు వేసవిలో గుండె జబ్బు పిల్లల విషయంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో డాక్టర్ నడిగి ఇప్పుడు తెలుసుకుందాం గుండె జబ్బు పిల్లలకు వేసవి ఎందుకు కష్టకాలం గుండె జబ్బులు ఉన్న పిల్లలకి ముఖ్యంగా వేసవి కాలం కొన్ని ఇబ్బందులు ఉంటాయి వీటిలో కొద్దిగా జాగృత పడాలి మెయిన్ గా ఏంటంటే సైనాటిక్ హార్ట్ డిజీజ్ అనేది రక్తం కొద్దిగా నీలం రంగు ఉండటం దాని వల్ల మిక్సింగ్ అబ్నార్మల్ దాని వల్ల వాళ్ళకి సైనోసిస్ అంటారు అలాంటి పిల్లలకి పర్టిక్యులర్లీ సర్జరీ చేసిన వాళ్ళకి సర్జరీ చేయబోయే వాళ్ళకి కూడా కొన్ని రిస్క్స్ ఉంటాయి ఎందుకంటే డిహైడ్రేషన్ అనేది కామన్ ఎండాకాలం వేసవి కాలంలో డిహైడ్రేషన్ దాంతో బయట ఆడుకోవడం కానీ దానివల్ల ఏంటంటే చెమటతో బాడీలో నీరు తగ్గిపోయి కొన్ని రిస్క్స్ ఉంటాయి ఆ రక్తమే మామూలుగా కొద్దిగా చిక్కగా ఉంటుంది పాలిసైతీనియా అనేది కామన్ గా ఉంటుంది ఇలాంటి పిల్లలకి పాలిసైతీనియా వల్ల రక్తం మామూలు కన్నా విస్కాసిటీ బాగా థిక్గాను బాగా మందంగా ఉంటుంది డిహైడ్రేషన్ దీనిపైన వచ్చిందంటే చాలా ప్రమాదం ఎందుకంటే షంట్స్ అనేది ఒక్కోసారి బ్లాక్ కావచ్చు లోపల ముఖ్యంగా ఉన్న కనెక్షన్ రక్తనాళాలు ఆపరేట్ చేసిన బీటీ షంట్ అంటారు అది గాని బీడీ గ్లెన్ బై డైరెక్షనల్ గ్లెన్ అవి బ్లాక్ అయ్యంటే చాలా ప్రమాదం ఎందుకంటే ఊపిరితిత్తుల్లో లంగ్స్ లోకి వెళ్ళాల్సిన రక్తం అనేది పూర్తిగా ఆగిపోదు లైఫ్ కి డేంజర్ అవుతుంది ఇలా కాకుండా కొంతమంది పిల్లలకి డైలేటెడ్ కార్డియోమయోపతి హార్ట్ మజిల్ కండరాలే సరిగ్గా పనిచేయవు దాని మీద డిహైడ్రేషన్ అవుతే మరీ ఇబ్బంది అయ్యి చాలా ప్రమాదం అవుతుంది హార్ట్ ఫెయిలియర్ డెవలప్ కావడానికి ఇంకొంతమందికి వేసవికాలం బయట తిరిగిన దానివల్ల ప్లస్ ఈ డిహైడ్రేషన్ వల్ల ఇన్ఫెక్షన్స్ రావడానికి కారణాలు ఉంటాయి లూజ్ మోషన్ విరోచనాలు కానీ ఇవన్నీ ఇబ్బందులు హార్ట్ డిజీజ్ ఉన్న పిల్లలకి చాలా సహజమైన ఫ్యాక్ట్ అన్నమాట గుండె జబ్బుల్ని అదుపులో ఉంచే మందులు వేసవిలో సమస్యల్ని పెంచుతాయా ముఖ్యంగా డైరెటిక్స్ అనేది బాడీలో నీరు తగ్గించడానికి హార్ట్ ఫెయిలియర్ కంట్రోల్ చేయడానికి ఊపిరితిత్తుల్లో కానీ హార్ట్ ఫంక్షన్ కోసం మామూలుగా డైరెటిక్స్ అనేవి వాడుతుంటారు వేసవి కాలంలో మామూలుగా స్వెట్టింగ్ అనేది చెమట ఎక్కువ పట్టడం కానీ దాని తర్వాత ఇన్సెన్సిబుల్ లాసెస్ ఎక్కువగా ఉంటాయి అలాంటి పిల్లలకి డైరెటిక్ డోస్ అడ్జస్ట్ చేయడం కానీ తగ్గించడం అనేది మామూలుగా అవసరం ఉంటుంది కొంతమందికి అలాగే డోస్ మెయింటైన్ చేసినప్పుడు ఫ్లూయిడ్ ఇంటేక్ అనేది చాలా ఇంపార్టెంట్ అది సరిగ్గా మ్యాచ్ కానప్పుడు బాడీలో నీరు తగ్గిపోయి ప్రమాదం అందుకని ముఖ్యంగా డైరెటిక్స్ తోనే ఇబ్బంది ఉంటుంది వేరే డ్రగ్స్ ఉన్నాయి కొన్ని బీటా బ్లాకర్స్ అంటారు ఇంకా వేరే మెడిసిన్స్ ఉన్నాయి వాటి వల్ల ఇబ్బంది ఏముండదు వడదెబ్బ డిహైడ్రేషన్ల బారి నుంచి గుండె జబ్బు పిల్లల్ని ఎలా కాపాడుకోవాలి వేసవికాలం ముఖ్యంగా ఈ బాగా ఎక్కువగా మాక్సిమం హీట్ ఉన్న టైం పీరియడ్ 11 గంటల నుంచి సాయంకాలం 5 గంటలు 6 గంటలకు చల్లబడేంత వరకు బయట ఎక్స్పోజ్ కాకుండా ఇంట్లో ఉంచడం కూల్ టెంపరేచర్ లో ఉంచడం ముఖ్యం అది ఇంకొకటి ఏంటంటే ఒకవేళ తప్పనిసరిగా బయటకు ట్రావెల్ చేయాలన్నా ఒకవేళ ప్రయాణం కానీ అలాంటి చేయాల్సి వచ్చినప్పుడు ఫ్లూయిడ్ హైడ్రేషన్ మామూలు కన్నా రెండింతలు ఆల్మోస్ట్ నీళ్లు ఎక్కువ తాగాలి నీళ్లు కానీ ఏ విధంగా అయినా జ్యూస్ అయ్యుండొచ్చు పాలు అయ్యుండొచ్చు నీళ్లు అయ్యుండొచ్చు ఏదైనా తీసుకోవాలి ఎక్కువగా తీసుకోవాలి ఆ ప్రికాషన్స్ మామూలుగా చేస్తే మామూలుగా ఇబ్బందులు కానీ ప్రాబ్లమ్స్ ఏం రాకపోవచ్చు వేసవిలో గుండె జబ్బు పిల్లల సంరక్షణ ఎలా ఉండాలి కొద్దిగా హెల్త్ సరిగ్గా లేనప్పుడు కానీ కొద్దిగా దగ్గు జలుబు కానీ ఇంకేదైనా విరోచనాలు అనేటప్పుడు వెంటనే చికిత్స చేయడం చాలా ముఖ్యం ఎందుకంటే ఫంక్షనల్ రిజర్వ్ అనేది తక్కువ ఉంటుంది హార్ట్ తట్టుకోగలిగింది సర్జరీ చేసిన తర్వాత కూడా ఒక సంవత్సరం 2 సంవత్సరాల వరకు ఆ కండరాలు అవన్నీ నార్మల్ అయ్యేంత వరకు చాలా వీక్గా ఉంటారు పిల్లలు అలాంటప్పుడు దానిపైన ఏదైనా కొద్దిగా కూడా జ్వరం కానీ ఏదైనా వచ్చినా వెంటనే చికిత్స చేయడం దానికి చేయాల్సిన ట్రీట్మెంట్ కానీ ఇంకేదైనా టెస్ట్లు ఉంటే చేయించడం అనేది ముఖ్యంగా అది ఇంపార్టెంట్ అది అలాగే కాకుండా డిహైడ్రేషన్ ప్రివెంట్ చేయడానికి బాడీలో నీరు తగ్గకుండా ఉండడానికి ఫ్లూయిడ్ హైడ్రేషన్ ఎక్కువగా ఇస్తూ ఉండాలి మరీ ఎక్కువ కాకపోయినా మామూలు కన్నా అట్లీస్ట్ 1.5 టైమ్స్ అయినా ఫ్లూయిడ్స్ పాలు కానీ ఏ విధంగానే ఇస్తూ ఉంటే 2-3 నెలల్లో బాగా వేసవి కాలప్పుడు కొద్దిగా హైడ్రేషన్ ప్రాబ్లమ్స్ అవాయిడ్ చేయొచ్చు అన్నమాట వడదెబ్బకి ప్రివెన్షన్ చాలా ఇంపార్టెంట్ ఎందుకంటే హీట్ స్ట్రోక్ అనేది ఇలాంటి పిల్లలకి చాలా ప్రమాదం కొంతమంది ఇదివరకు కూడా మనం వినుంటాం
సడన్ గా కొలాప్స్ అయిపోవడం చనిపోవడం ఇవన్నీ జరుగుతుంటాయి ఎందుకంటే వాళ్ళకి రిజర్వ్ కెపాసిటీ తక్కువ ఉంటుంది ఆ హీట్ స్ట్రోక్ వల్ల బాడీలో చేంజెస్ జరుగుతాయి హార్ట్ మీదే స్ట్రెయిన్ కాకుండా మెదడు మీద ఇంకా వేరే ఆర్గన్ సిస్టమ్స్ మీద ప్రెజర్ ఎక్కువ పడి వాళ్ళు తట్టుకోలేరు కొద్దిగా జాగ్రత్త పడాలి ఎక్కువగా పీక్ సమ్మర్ అవర్స్ లో బాగా ఎండగా ఉన్న టైంలో ఇంట్లోనే ఉంచడం కానీ కూల్ ఎన్వైరన్మెంట్ లో ఉంచడం చాలా ముఖ్యం।